తెలంగాణ రాష్ట్రం ఏ ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో బ్రహ్మకుమారిస్ తీసుకున్న ఎజెండా కూడా సరిగ్గా అదే విధంగా ఉన్నది నేను చాలా సంతోషంగా నేను ఈ వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం అందుకే తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూల మూలన ఈ గంజాయి మూలాలను డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం నాకు చాలా సంతోషం కలిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీజ్ కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదేవిధంగా రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం నిరూపించడానికి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ఆలోచనలో మొట్టమొదటి భాగంగా రైతుల ఆత్మహత్యలను ఆలోచ ఆపాలన్న ఆలోచనతోటి ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే సిక్స్త్ రెండు వేల ఇరవై ఒకటి నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కాకుండా రైతుల యొక్క ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈరోజు బ్రహ్మకుమారీ కూడా రైతుల యొక్క ఆత్మహత్యలు ఆపాలన్న ఆలోచన కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి సంతోషం కలిగించింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా యువతకు నైపుణ్య నైపుణ్యాన్ని నేర్పాలన్న ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈరోజు ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో ముచ్చర్ల దగ్గర మేము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం ఫ్యూచర్ సిటీలో ఈ యూనివర్సిటీ కోసం అరవై ఎకరాల భూమి కేటాయించి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించడమే కాకుండా ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మహేంద్ర ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్ర అని మేము రిక్వెస్ట్ చేస్తే వారు చైర్పర్సన్గా యూనివర్సిటీకి ఒప్పుకున్నారు కో చైర్పర్సన్గా శ్రీనిరాజ్ గారు ఉన్నారు పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం ఆ పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులే ఫార్మా ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అదర్ ఇండస్ట్రీలో ప్రముఖులు ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి శిక్షణ ఇస్తారు శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం ఈరోజు ఇక్కడ బ్రహ్మకుమారిస్ కూడా ఈ యువతకి ఇట్లాంటి శిక్షణ ఇవ్వాలి యువతని ఒక అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఒక ఆలోచన మా ప్రభుత్వం యొక్క ఆలోచన బ్రహ్మకుమారి గారి యొక్క సందేశం ఒకే విధంగా ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఎజెండాకు మార్గదర్శకంగా బ్రహ్మకుమారేసి నిలబడడం అలాంటి కార్యాచరణ తీసుకోవడం మా ప్రభుత్వానికి చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి సరోవర్ ఉంది అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం ఈ సంస్థకు అన్ని రకాలుగా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది ఆనాడు ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు మృతి